నమస్తే వెల్కమ్ టు ఇట్స్ ఫర్ యూ నేను మీ అమోక్ దేశపతి గాడ్స్ హిందూ ఉగ్రవాదం అఫ్జల్ గురు మానవతావాది శ్రీరాముడు హింసావాది టిప్పు సుల్తాన్ దేశభక్తులు దేవతలను దూషించడం లౌకికవాదం ఉగ్రవాదిని ఉరితీస్తే మానవ హక్కుల ఉల్లంఘన ఉగ్రదాడిలో వేల మంది సచ్చిపోతే మేధావుల నోట్ల నుంచి మాటలు రావు అమ్మాయిపై రేపు జరిగితే మతం తెలుసుకొని మాత్రమే ఫ్లక్ స్పందిస్తాం భారత్ మాతాకి జై కొట్టం ఇండియన్ ఫ్లాగ్స్కి సెల్యూట్ చేయం జనగణ మనం వస్తే లేచి నిలబడం ఒకే ధర్మంపై దాడులు చేస్తాం పండుగల్ని ప్రశ్నిస్తాం నమ్మకాన్ని కొట్టి పడేస్తాం దేవుళ్ళని కించపరుస్తాం నేషనలిజం అంటే ఉగ్రవాదంగా చిత్రీకరిస్తాం అన్ని మతాలు సమానమే అంటాం కానీ మెజారిటీ వాళ్ళని మాత్రం మేము పట్టించుకోం సంవత్సరాంతం నమాజ్ వినిపిస్తే ఆనందిస్తాం నవరాత్రులకి మైకులు పెడితే సౌండ్ పొల్యూషన్ పేరుతో బొక్కలు వేస్తాం శబరిమలలో మహిళల ప్రవేశం మహిళాభుదయం మసీదులోకి ఆడవాళ్ళ ఎంట్రీ వాళ్ళ మతానికి సంబంధించిన అంశం మాతా త్రిపురేశ్వరి గుళ్ళో జంతుబల్ని బ్యాన్ చేస్తాం బక్రీద్లో జంతువులను చంపడంపై మేం ఏం మాట్లాడడం తమిళనాడులో వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న జల్లికట్టును క్రుయల్ అని ఆపేస్తాం ఈద్ సమయంలో హలాల్ పేరుతో జంతువులను చంపితే మాకెందుకు రాబోయ్ అని ఊరుకుంటాం పరీక్షల్లోకి రూల్స్ పేరుతో తాలిబుట్టును కూడా మేము అలో చేయం కానీ బుర్కా వేసుకుని వచ్చిన సాంప్రదాయాన్ని టచ్ చేయలేమని వదిలేస్తాం గురి నుండి డబ్బులు తీసుకుంటాం మసీదులు చర్చలు మేమే కట్టిస్తాం ఇట్లా చెప్పుకుంటూ పోతే లేచినప్పటి నుంచి దాకా వందల కొద్ది ఎగ్జాంపుల్స్ పోయాం ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి అసలు ఏంద్రాబాయ్ ఏం జరుగుతుంది మరి ఇంత టూ మచ్ అసలు ఏంది అని చెప్పేసి ఒక్కసారి టైం స్పెండ్ చేసి చూస్తే ఏం తెలిసిందంటే సెక్యులరిజం 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 అంటే ఒక్కో మతాన్ని ఒక్కోలా చూడమా ఒక మతాన్ని టార్గెట్ చేసి మరో మతాన్ని పరచడానికి అయినా మతానిదేముంది బాస్ మనమంతా మనుషులం మతం కన్నా మానవత్వం గొప్పది ఈ మతాలన్నీ మనుషులు పెట్టుకున్న గోడలు అని చెత్త వేదాంతం మాట్లాడేటోళ్లకు నా మనవి నేను ఒక హిందువును నా మతమే గొప్పది మిగిలిన మతాలన్నీ దండగా అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పలేదు చెప్తలేని భయ్య అసలు అలా నా పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు నేర్పేయలేదు ఎందుకంటే సర్వేజన సుఖినోభవంతో ప్రపంచానికి నేర్పించిన ధర్మం నాది ఎప్పుడు కూడా హిందూ జనం భవంతు అని చెప్పలేదు చెప్పదు కూడా ఎవరు ఏ మతాన్ని ఆచరించినా నాకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు అయితే ఆ మతాన్ని ఆచరించిన వాళ్ళందరినీ కాఫీర్లు సాతాన్లు అని ఎవడైతే అమాయకులకు నూరి పోసి మతం మార్చుతున్నారో ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారో దయచేసి వాళ్లకు మీ జ్ఞానాన్ని వంచరు బేసిక్గా మన వ్యవస్థలోనే ఒక పెద్ద సమస్య ఉందండి ప్రతి సంవత్సరం పోటా పోటీగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసే నాయకులు ప్రతి ఊర్లో ఉంటారు అదే నవరాత్రి వేడుకల్లో రజాకర్ల పార్టీ నాయకుడు ఒక్కడైనా కనిపిస్తాడు పైగా ముస్లిం రాజ్యం ఏర్పడితే యాకు మిమన్ లాంటి ఉగ్రవాదులను కూడా కాపాడుకోగలుగుతాం అంటాడు ఇంకొకడు ఇంకొంచెం ముందు పోయి మన జాతీయ జెండానే అవమానిస్తాడు దానికి సువార్త అనే పేరు పెడతాడు నా విమర్శ మతాలపై వారి విశ్వాసాలపై కాదండి మతం ముసుగులో మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న ఉన్మాదులపై మతం పేరుతో విదేశీ భావజాలాన్ని రుద్దుతున్న వ్యక్తులపై మతం మత్తులో దేశాన్ని నాశనం చేయాలనుకునే కుట్రదారులపై ఫైనల్గా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా దేహం కన్నా దైవం గొప్పది ఆ దైవం కన్నా ఈ దేశం గొప్పది భారత్ మాతాకి జై